అందరికీ నమస్తే. నేను మీ శ్రవణ్, మల్కాజ్గిరి కార్పొరేటర్. మిత్రులారా, భాగ్యనగరంలో దాదాపు 1,50,00,000 మంది నివసిస్తున్నటువంటి ప్రదేశం. 150 డివిజన్లు ఉన్నాయి. 150 డివిజన్లో యావరేజ్గా 50,000 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లు కాని వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆగస్టు లోపల జరిగినటువంటి కౌన్సిల్ సమావేశము నిబంధనల ప్రకారము ప్రతి 3 నెలల్లో ఒక్కసారి జరగాల్సి ఉండగా ఇప్పటి వరకు కూడా కౌన్సిల్ సమావేశం జరగలేదు. 3 సంవత్సరాల్లో 7 సార్లు మాత్రమే కౌన్సిల్ సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేసిన సమావేశాల్లో కూడా చాలాసార్లు మరి అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ సమస్యలను తప్పించుకోవడానికి బాయ్కాట్ చేయడమో లేదా 3 గంటలకే క్లోజ్ చేసి వెళ్ళిపోవడమో జరిగింది. మరి అప్పుడు కౌన్సిల్ సమావేశాలు పెట్టాలంటే మేయర్ గారికి అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారి అనుమతి సూచనలు అవసరం ఉండే. ఈరోజు ప్రభుత్వం మారింది. లోకల్ బాడీస్ని ఎంపవర్ చేయాలని మనం రేవంత్ రెడ్డి గారిని కూడా కోరడం జరిగింది. మరి 3 నెలలు దాటిపోయిన తర్వాత కూడా మరి తొందరలోనే పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా రానున్నాయి. సర్పంచ్ ఎలక్షన్ కూడా వస్తాయని చెప్తున్నారు. మొన్నటి వరకు ఎలక్షన్ కోడ్ ఉంది, మళ్ళీ తొందరలోనే మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది. ప్రజా సమస్యలు అనేకం పెండింగ్లో ఉన్నాయి. మరి మళ్ళీ ఇంకోసారి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆ ప్లేస్లోకి రాకముందే ప్రజా సమస్యలపైన చర్చించి, అనేక సమస్యలు ఉన్నాయి చర్చించి, వాటిపైన కౌన్సిల్ ఒక పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని మేయర్ గారిని స్వయంగా కలిసి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం, అదేవిధంగా జిహెచ్ఎంసి కమిషనర్ రొనాల్డ్ రోజ్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మా పాలనలో ప్రజాస్వామ్యం బతుకుతుంది అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మున్సిపల్ శాఖ కూడా వారి చేతుల్లోనే ఉంది. మరి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీదే. 3 నెలలు దాటింది. దయచేసి కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రతిపక్ష సభ్యులకు మరి నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ఇస్తామని మీరు చెప్పారు, మైక్ ఇస్తామని చెప్పారు. గతంలో లాగా కాకుండా ఇప్పటికైనా ప్రజాస్వామ్యం పరిణవిల్లే విధంగా, సమస్యలను చర్చించే విధంగా, అవసరం అనుకుంటే మీరు అసెంబ్లీనే 2 రోజులు నడుపుతా అన్నారు, అర్ధరాత్రి 1 గంట వరకు నడుపుతా అన్నారు. ఈరోజు కౌన్సిల్ వారం రోజులు నడిపినా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 24 గంటలు ప్రతిరోజు నడిపినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మరి కౌన్సిల్లో అనేక సమస్యలు చర్చ పూర్తిగా జరిగి సమస్యల పరిష్కారం జరిగే విధంగా మీరు పూర్తి స్థాయిలో చర్య తీసుకోవాలి అని మేము కోరుతా ఉన్నాము. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. మున్సిపల్ శాఖ మంత్రి వారే కాబట్టి, అదేవిధంగా మేయర్ గారికి కూడా మేము అడుగుతా ఉన్నాము. ఇప్పుడు నాలాలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, కుక్కలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, శానిటేషన్ విషయాలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇంజనీరింగ్ డెవలప్మెంట్స్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అనేక సమస్యలు ప్రజలకు సంబంధించినవి పెండింగ్లోనే ఉన్నాయి. వీటిపైన సత్వరమే చర్చించాల్సిన బాధ్యత మీ పైన ఉందని డిమాండ్ చేస్తూ భారత్ మాతాకి జై.